అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళనపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాటకం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని ఆయన తెలిపారు. అప్రిసియేషన్ బిల్పై మాట్లాడకుండా వెళ్లోకి వెళ్లిపోయి హంగామా చేశారని గులాబీ పార్టీ సభ్యులపై ఏలేటి మండిపడ్డారు. తమ గంటన్నర సమయాన్ని వృధా చేశారని విమర్శించారు. తాము మాట్లాడకుండానే అప్రిసియేషన్ బిల్ పాస్ కావటం బాధగా ఉందన్న ఆయన ఏ సభ్యులు మాట్లాడకుండా బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పెట్టారని విమర్శించారు. స్కిల్ యూనివర్సిటీ బిల్పై కూడా మాట్లాడనీయలేదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో బాధ్యత గల వ్యక్తులు ఇలా చేయటం కరెక్ట్ కాదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను సర్వనాశనమైందని, ఇక వాళ్లది బారెడు ఖర్చు మూరెడు పని అని ఎద్దేవా చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యతయుతంగా ప్రవర్తించాల్సినటువంటి వారు ఈ రకంగా కేవలం బుల్డోజ్ చేసే పద్ధతిగా, కేవలం ఇతర పార్టీలకు అవకాశం లేకుండా చేసి మేము తప్ప ఎవరు లేమన్నట్టుగా మరి 10 సంవత్సరాలు ఏం చేసిందండి? ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ధ్వంసం చేసింది మీరు కాదా? ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసింది మీరు కాదా? 9.5 సంవత్సరాలలో దాదాపు 17.5 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి దాదాపు 6.5 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏమి సాధించారు? ఏ యువత కోసం అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ యువతను పూర్తిగా మోసం చేసి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేటువంటి మాట వాస్తవం కాదా? అంతేకాకుండా పూర్తిగా బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో ఆర్థిక రంగం అధ్వానమైంది, అప్పుల కుప్పగా తెలంగాణ మారింది. బీఆర్ఎస్ బడ్జెట్ కేటాయింపులు 12 ఖర్చు 3 లాగా ఉండే, మరి దాదాపు 17,78,000 కోట్ల రూపాయల్లో వారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాజ్ ఓన్లీ 4 క్రోర్స్, 4 లక్షల కోట్లు మాత్రమే. మరి మిగిలినంత కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఈ రాష్ట్రానికి ఆస్తుల నిర్మాణం కానీ చేయకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి బీఆర్ఎస్ ఇయర్లో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. నేను దానికి వారి వాయిస్ వారు చెప్పుకునే అవకాశం వారికి ప్రజాస్వామ్యం ఉన్నది, వారి వాయిస్ వారు చెప్పుకోనివ్వండి. కానీ ఇతర పార్టీలకు ఇచ్చినటువంటి సమయాన్ని కూడా వారు గౌరవించాలి. ఇతర పార్టీలు కూడా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని వారికి కల్పించే వారికి స్పేస్ వారికి ఇవ్వకుండా అందరి స్పేస్ మాకే కావాలి, మేము తప్ప ఇంకెవరు ఉండొద్దు, మేమే ఉండాలని కోరుకునేటువంటి ధోరణి అది మంచి ధోరణి కాదు. అది గత 10 సంవత్సరాలు